రాజు, మీకేమనిపిస్తుంది అంటే చాలా ఎజిటేషన్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు, తెలంగాణ ఉద్యమంలో మీరంతా భాగస్వాములు అయ్యారు, ఉస్మానియా యూనివర్సిటీ లేని ఒక రకంగా తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న సందర్భం, ఒకవైపున సేవ్ ఉస్మానియా అంటూ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది, మీ ఉద్యోగాల కోసం మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. నేను అనుకుంటా అసలు ఈ పరిస్థితి ఉంటుందని ఎవరు ఊహించుండరేమో, ఏ కామన్ మ్యాన్ ఏ సామాన్యుడు కూడా మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని ఎవరు ఊహించి ఉండరు. ఏమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీకు? ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మూడే నీళ్లు నిధులు నియామకాలన్న ఈ కేసీఆర్ మాటలు నమ్మి 1400 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు వాళ్ళ ఆత్మహత్యల మీద బలిదానాల మీద భోగాలు అనుభవిస్తున్నటువంటి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పల్లె పల్లెలో తిరుగుతూ అసెంబ్లీ సాక్షిగా 100,000 కొలువులు వేస్తామని చెప్పి ఒక మాట, ఊర్లలో పోయి రైతులకు మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఇంటికొక ఉద్యోగం ఇస్తాం, మీ బిడ్డలు మా బిడ్డలు కాదా అని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ రాలే. నోటిఫికేషన్ ఇచ్చిన లాట్లో పోలీసు ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 30,000 ఉద్యోగాలు కూడా పోలీసు ఉద్యోగాలు, ఎందుకంటే వాళ్ళ రక్షణ కోసం వేసుకున్నటువంటి ఉద్యోగాలు మాత్రమే. కానీ మిగతా ఉద్యోగాలు టీఎస్పీఎస్ సంబంధించి జేఏలు డిఏలు కానీ లేకపోతే గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ ఎలాంటి నోటిఫికేషన్ కూడా, గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ ఎలాంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ కానీ ఇంతవరకు నోటిఫికేషన్ జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉస్మానియా వైపు వస్తున్నారు, ఆ విద్యార్థులు చైతన్యవంతులు అయితే వీళ్ళ యొక్క పీఠాలు కదులుతాయి, ఎందుకంటే చరిత్ర అంతా చదువుతారు ఈ విద్యార్థులు, వాళ్ళ యొక్క చరిత్రను బట్టబయలు చేసి ఒక రాజ్యాధికారం వైపుగా ఈ ఉస్మానియా విద్యార్థులు నడుస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిపక్షంగా నిలుస్తూ ఉన్నాం, కాబట్టి వీళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, వీళ్ళకు ఒక నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వీళ్ళ యొక్క చదువుని అంతం చేస్తే నా పీఠం అట్లే ఉంటుందని చెప్పేసి ఈనాడు కేసీఆర్ గారు ఒక కుట్రపూరితంగానే ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంత ధీమా ఎక్కడిది అంటే నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చాలా క్లియర్గా 3016 రూపాయలు ఎంతో 3016 రూపాయలు క్లియర్గా మెన్షన్ చేశారు. పోయిన సంవత్సరం ఎంతో బడ్జెట్ని కేటాయించి దాని రూపాయి 1800 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించారు. కానీ ఆ బడ్జెట్ అంతా కూడా కేసీఆర్ ఖజానాలో పడ్డది. లాస్ట్ ఇయర్ కేటాయించినటువంటి నిరుద్యోగ భృతి కేటాయించినటువంటి 1800 కోట్ల రూపాయలు కూడా కేసీఆర్ బడ్జెట్లో కనబడింది. అప్పుడు గతంలో ఏమని చెప్పారు, తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్గా ఉందన్నాడు. మొన్న హరీష్ రావు గారు చెబుతూ ఆర్థిక మాంద్యం వెంటబడ్డది తగులు బడ్జెట్గా ఉన్నదని చెప్పేసి, అంటే ఈ బడ్జెట్ అంతా కూడా కమిషన్ల పేరుతో కాకతీయ పేరుతో ఇదంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ యొక్క ఇంట్లకు కేసీఆర్ యొక్క కార్లకు కేసీఆర్ యొక్క మన ప్రగతి భవనం కూడా ఈ ఖజానా అంతా చెల్లించబడింది, ఖజానా మొత్తం కూడా అటు తరలించబడింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదంతా లోటు బడ్జెట్లో ఉన్నది. సో మీకు సపోర్ట్ దొరుకుతుందా? ఇప్పుడు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి అన్నాడు అది ఇవ్వట్లేదు, మీకు మీకు మీరుగా ఫైట్ చేస్తున్నారు, మీకు వస్తున్న సపోర్ట్ ఏంటి? అసలు జనాల నుంచి ఒక సపోర్ట్ ఉందా మీకు? కేసీఆర్ మేనేజ్ చేయగలుగుతున్నాడు, ప్రజల్ని ప్రగల్భాలు చేస్తూ రైతు బీమా అనేది ఒకటి క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా 5 ఎకరాలకు మించి ఏ ఒక్క రైతు కూడా భూమి లేదు. ఉన్న భూమి వల్ల కేసీఆర్ యొక్క బునామీలకు ఒక ఆయన యొక్క ఆ బినామీలకు పెద్ద పెత్తందారి భూస్వాములకు మాత్రమే మిగతా ఎకరాల భూమి ఉన్నది. దళితులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఎక్కడ కూడా 3 ఎకరాల భూమి కంటే ఎక్కువ లేదు. ఆ రైతు బీమా చెల్లించేది కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళకి చెల్తా ఉంది, ఏ అణగారిన వర్గాలకు మాత్రం ఎక్కడ కూడా రైతు బీమా అనేది చెల్లించలేదు. వాళ్ళకి ఏంటండి, రైతు బీమా పెట్టిండు, రైతు బీమా పెట్టేసి ఇంతకుముందు 600 రూపాయలు ఉన్న యూరియా బస్తా రైతు బీమా వచ్చిన తర్వాత 1500 రూపాయలు అయిపోయింది బస్తా. అంటే ఎక్కడ నువ్వు రైతులకు న్యాయం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు ఎకరానికి ఒక బస్తా పట్టేది, అప్పుడు ఒక బస్తాకు 600 రూపాయలు ఉంటే రైతు బీమా ఇచ్చిన తర్వాత 1600 రూపాయలు చేసావు నువ్వే. అంటే రైతులకు కపట ప్రేమ, రైతులకు రైతు బీమా ఇస్తున్నా అని చెప్పేసి ఒక కపట ప్రేమను ఒక ఓటు బ్యాంక్ మార్చుకోవడం జరిగింది ప్రజలు. అదేవిధంగా ఈ 3000 పింఛను 1500 పింఛను చేసాం. ఈ ప్రజలకు కూడా మేము ఒకటే ఈ ఛానల్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ యొక్క కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బీమాకు కానీ రైతులారా మీ గారు గమనించాలి, కేసీఆర్ మీరు తీసుకునేటువంటి ఈ రైతు బీమా గురించో లేకపోతే వృద్ధులు కానీ వితంతువులు కానీ తీసుకున్నటువంటి 1500 3000 పింఛన్ల గురించో విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆగం చేయకండి. మీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఓటు బ్యాంకు ద్వారా ప్రజల ద్వారా ఆయన యొక్క కేసీఆర్ ఆ ఓటు బ్యాంకుని మీకు ఈ స్కీములు కేటాయించి
విద్యార్థుల మీద పడతా ఉన్నది. మేము భవిష్యత్తులో కూడా కార్యాచరణ తీసుకుందాం అనుకుంటున్నాం. ఏంటి పరిస్థితి మొన్నటి కేసీఆర్ ప్రకటన తర్వాత? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు ఆత్మహత్య జరుగుతున్నాయి. మొన్నే నరసయ్య పరిశోధన విద్యార్థి, అంతకు ముందు ఇంకొక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. నేను యూనివర్సిటీకి వచ్చిన సందర్భంలో కూడా చాలా మంది ఫైళ్లు పట్టుకొని యూనివర్సిటీ చుట్టూ లైబ్రరీ చుట్టూ తిరుగుతున్న సందర్భాలు. గతంలో ఏముండేదంటే ఏ రకమైన పరిస్థితులు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కానీ మిగతా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు? గతంలో యూనివర్సిటీకి గ్రామీణ ప్రాంతాల్లో మేము స్కూల్లో ఉన్నప్పుడు అనుకునేది అంటే గతంలో ఉస్మానియా యూనివర్సిటీ చదువుతున్న విద్యార్థులు అంటే వాళ్ళు ఒక ఇంటలెక్చువల్గా ఉంటారు, వాళ్ళకు ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా ఉంటారు అనేది మా తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, మేము కూడా ఆలోచించేవాళ్ళం. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ కానీ, అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం క్రమంలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఒక దిక్కుగా 9 యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చారు ఒకటి. రెండోది ఏంటంటే విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈనాడు పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు వస్తాయన్న ఆకాంక్షతో యూనివర్సిటీలో పొద్దున్నదాకా తెల్లందాకా పుస్తకాలు పట్టుకునే లైబ్రరీలకు అంకితమై నిరుద్యోగంతో కలత చెంది విద్యార్థులు ఒక దిక్కు ఆత్మహత్యలు చేసుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో నరసయ్య విద్యార్థి క్రియాశీలక పాత్ర పోషించిండు. అలాంటి విద్యార్థి పిహెచ్డీ కంప్లీట్ చేసి డాక్టరేట్ పొందిన విద్యార్థి ఉద్యోగాలను రెడ్యుఫేషన్ రాక కేసీఆర్ భోగం మాటలు నమ్మాం. ఎందుకంటే లక్ష ఉద్యోగాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగాలు అన్నాడు. కాబట్టి ఆయన ఒక భోగం మాటలు నమ్మి మేమంతా ఉద్యమాలు చేసాం, లాఠీ దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టుకున్నాం, కానీ 6 సంవత్సరాలు గడుస్తున్న నోటిఫికేషన్ లేక కలత చెంది ఆత్మహత్యలు చేసుకుంటావు.